ఆరుగాలం కష్టించి రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది కలగానే మిగిలిపోతోంది ఎండ వాన చలి అని లెక్క చేయకుండా పసిపిల్లలను సాదుతున్న మాదిరి పంటను కాపాడి చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నా రోజురోజుకు రైతుల పరిస్థితి దయనీయంగా స్థితికి చేరుతోంది పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్న రైతు కష్టంపై మరిన్ని అంశాలు మా ప్రతినిధి మధు అందిస్తారు అన్న చందంగా ఉంది పసుపు రైతుల దుస్థితి ఏడు సంవత్సరాలుగా అంటే సరైన పసుపు రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేక చూస్తున్న వైనం అయితే మొబ్బర్ జిల్లా ఉన్నటువంటి సింగార గ్రామంలో ఒక రైతు పసుపు రైతు మాత్రం ఏడు సంవత్సరాలుగా గిట్టు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది అయితే పండించిన పంట అంటే ఏడు సంవత్సరాలు పండించిన పంట గిట్టుబాటు ధర లేక అంటే మార్కెట్కి వెళ్ళినా కూడా నష్టానికి అమ్ముకోవాలి ఇటు సంబంధించినటువంటి అంటే కూలింగ్లు పెడదామన్నా కూడా అంటే వాటికి పెట్టిన పెట్టుబడులు కూడా సరైన రాక వాటిని పెట్టకుండా ఇంట్లోనే ఇప్పుడు మనం విజువల్స్ అయితే చూస్తాం ప్రస్తుతానికి ఒక గదిలో మాత్రం మొత్తం సీలు మొత్తం వేసి మందించి వాటికి సంబంధించినటువంటి మందులు అంటే నెల నెలకి సంబంధించిన మందులు వేసుకుంటూ ఇటు అంటే వాటిని కాపాడుకునే పరిస్థితి ఉంది అయితే అంటే వాటికి గాలి చోకకుండా కూడా పేపర్లు మొత్తం పెట్టి వాటికి సంబంధించినటువంటి నెలకి సుమారు వెయ్యించి రెండు వేల రూపాయల సంబంధించి మందులు వాటికి కొడుతు మొత్తం సీ సీల్ వేసిన పరిస్థితి ఉంది అయితే మొత్తం వీళ్ళు చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతులు మాత్రం ఇక్కడ బస్తాలలో వేసి అంటే ఇప్పుడు ప పసుపు మాత్రం గిట్టుబాటు ధర వస్తుంది అప్పుడు అమ్ముకుందామని ఆశగా చూస్తున్న రైతు మాత్రం ఇక్కడ ఆవరించిన పరిస్థితి అయితే మనతో మాత్రం ఇప్పుడు పసుపు రైతు శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళకి తెలుసు సార్ నమస్తే అండి ఇప్పుడు రైతులకి మాత్రం ఇటు ప్రభుత్వం ఇటు అంటే చేతిని ఇస్తాము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మీరు ఏడు సంవత్సరాలుగా గిట్టుబాటు ధర ఎదురు చూస్తున్న పరిస్థితులలో గిట్టుబాటు ధర రావట్లేదు ఇప్పుడు మొత్తం సీల్ వేసి ఉంటారు ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా ఉంటే సరైన పంట లేదు దిగుబడి లేదు మార్కెట్ పోతే ఆశాజనకంగా ధర లేదు పసుపు బోర్డు తెస్తామన్నారు పసుపు బోర్డు ఇంతవరకు దాన్ని ఊసే లేదు కేంద్రం పట్టించుకుంటలేదు రాష్ట్రం పట్టించుకుంటలేదు రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ధర వచ్చినప్పుడే అమ్ముకుందామని ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పంటలు చేశారు ఎన్ని ఎకరాలు వేశారు ఎన్ని ఎంత పంట వచ్చింది ఇప్పుడు ఏడు ఏడు సంవత్సరాల నుంచి మీరు వాటికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు కాపాడుకోవడానికి ఎకరానికి వచ్చేసి మినిమం ఎనభై నుంచి లక్ష రూపాయల ఖర్చు వస్తున్నది నేనేసింది పది ఎకరాలు అంటే ఎవ్రీ ఇయర్ ఎకరం ఆ చొప్పున వచ్చిన పంటను మొత్తం అలానే స్టోర్ చేసుకొని ఉన్నది ఇప్పుడు మీరు పంటలు కాపాడడానికి అంటే ఇతరత్ర మందులు కానీ ఇంకా వేరే ఇంకా సంబంధించిన పసుపు సంబంధించిన కానీ మెటీరియల్ వాడుతుందని చెప్తున్నారు ఆల్రెడీ మీ రూమ్ కూడా సీల్ చేసిన పరిస్థితి ఉన్నది అంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది త్రీ మంత్స్ కోసారి త్రీ థౌజండ్ దానికి వస్తుందండి మూడు నెలలకు ఒకసారి మూడు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు అదే కోల్డ్ స్టోరేజ్ వేసుకుంటే బత్తాలకు త్రీ మంత్స్కి కూడా మనం ఆ ఇన్వెస్ట్మెంట్ సరిపోదు అన్నట్టు అందుకని ఇంట్లోనే స్టోర్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు పసుపు ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు మరి అంటే సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా వీటిని పసుపు రైతు బోర్డు ఏర్పాటు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మరి ఎలా ఉంది మీ పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోజాయి గారి గవర్నమెంట్ పీరియడ్లో ఒక క్వింటల్ పసుపు బండితో ఒక తులం బంగారం వచ్చే పరిస్థితి ఉండే ఇవాళ ఒక క్వింటల్ కాదు పది అమ్మినా కూడా ఒక తులం బంగారం వచ్చే పరిస్థితి లేదు రైతుకి ఇది రైతు మొదటి నుంచి ఖర్చు తక్కువ పంటగా ఎంచుకునేవాడు కానీ ఈ రోజులలో ఖర్చు ఎక్కువ అవుతుంది పంట తక్కువ వస్తుంది గిట్టుబాటు ధర మాత్రం ఉండలేదు ఇప్పుడు మీరు పంట లోపల పెట్టినంత మీరు లాస్ అవుతుంది కదా అంటే వడ్డీలు కట్టలేక ఇటు అప్పులు తెచ్చి పంట పండించుకుంటున్న పరిస్థితులలో మీరు లాస్ అవుతున్న పరిస్థితుల్లో మీరు ఏ విధంగా మరి ఇంకా ఇంకా నిర్వహణకుంటుందా మీరు ధర వస్తుందేమో అనే ఆశ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వస్తుందేమో అనే ఆశతోటి ఉంచుకుంటాను ఇప్పుడు ఈ రేట్లలో అమ్ముకుంటే ఉన్న పిల్లలందరు మీద కూర్చుంటారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది దాన్ని చూపెట్టుకొని అయినా జీవనం గడపడానికి అనేది ఒకటి అట్లా స్టోరేజ్ చూపిస్తాను అన్నాడు దాన్ని సుమారు మీరు ఎంత పంట పండించిన పంట ఇప్పుడు ఎంత అంటే ఎన్ని టన్నుల వరకు ఇప్పుడు మీరు ఆ రూమ్ లో నిల్వ ఉంచారు మీరు నూట ఇరవై టన్నులు ఉన్నాయి పన్నెండు టన్నులు అంటే నూట ఇరవై క్వింటాలు ఉన్నాయి ఇది ఒక ఇరవై క్వింటాలు అవుతుంది మొత్తం నూట యాభై క్వింటాలు నిల్వ ఉన్నది పది నుంచి పన్నెండు వేలు ఉంటే నాకు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు వస్తుంది విన్నర్గా ఈ పసుపు రైతు వద్ద ఆవేదన అంటే పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకుండా వేళ అప్పులు పాలయ్యే పరిస్థితుంది అంటే రైతులకి ఆత్మహత్యలే సరైనమా అంటున్న పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ఇంతవరకు వారి మాటలు ఉన్నది చెప్తే చేతల్లో అని చెప్తూ పరిస్థితుంది అయితే గతంలో ఉన్న ప్రభుత్వం మాత్రం పసుపు ధరలకి అంటే పంట తక్కువ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు వేసాము ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేని చెప్తున్న పరిస్థితి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో పసుపు రైతులు మాత్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే మొత్తం ఈ రైతు చేసినటువంటి అంటే ఎదురుచూపుకి అంటే ఇక్కడైనా లాభం కలగాలని మనం కూడా ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో మధు బిక్టీవీ మహబూబాబాద్